లాక్డౌన్ విధించడం వలన కార్మికులకు ఆటో రోజువారీ కూలీలకు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలను చెల్లించాలని విజయనగరంలో సిఐటియు కార్మికులు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా గరిబిడి సిఐటియు కార్యాలయంలో మే 22 దేశవ్యాప్త నిరసన దీక్షలు చేయాలని ఏఐటియుసి, ఏఎన్టియుసి, హెచ్ఎంఎస్, సిఐటియు, ఏఎఫ్బి, ఇఫ్టు మరియు వైఎస్ఆర్ కార్మిక సంఘం నిర్ణయించాయి. జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు గౌరీనాయుడు మాట్లాడుతూ, దేశంలో కరోనా వైరస్ వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడం వలన కార్మికులు ఆటో రోజువారీ కూలీలకు ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు చెల్లించాలని, ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు వేతనాలు చెల్లించాలని, జీవో విడుదల చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్, ఆయాలు, సిఐటియు కార్మికులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతున్న ప్రీ స్కూల్నేమో స్కూల్కి అనుసంధానం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇంతవరకు అనేక ఏళ్ళగా అంగన్వాడీ సంఘం ద్వారా ప్రీ స్కూల్ని అలాగే గర్భిణులు బాలింతలకి పిల్లలకి అనేక సేవలను అందిస్తున్న అంగన్వాడీని ఈరోజు ప్రభుత్వం ఏంటంటే పూర్తిగా అంగన్వాడీ సెంటర్లు నిర్వీర్యం చేయాలని ఒక ఉద్దేశంతో ప్రీ స్కూల్ని అన్నది స్కూల్కి అనుసంధానం చేసి ప్రయత్నం చేస్తుంది. అయితే ఇన్ని సంవత్సరాలుగా అంగన్వాడీ సేవలు తీసుకున్న ద్వారా ఎంతోమంది పిల్లలకి పౌష్టికాహారాన్ని అందించి అనేక రకాలుగా గ్రామాల్లోని అనేక సేవలు అందిస్తున్న ఈరోజు అంగన్వాడీ సెంటర్లను తీసుకెళ్ళి ప్రీ స్కూల్లో కలపడం, స్కూల్లో కలపడం అనేది చాలా అమాన్ ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీన్ని మేము పూర్తిగా ఎదుర్కొంటాము. ఎందుకంటే ఈరోజు అంగన్వాడీ సెంటర్ల ద్వారా అనేక సేవలు అందిస్తుంటే మళ్ళీ ఇప్పుడు స్కూల్కి వాళ్ళని తీసుకెళ్ళి అయితే మాకు ఉద్యోగ భద్రత అన్నది చాలా వరకు పూర్తి స్థాయిలోని ఉండదని మేము భావిస్తున్నాము. పూర్తిగా వ్యతిరేకించి అంగన్వాడీ సెంటర్ని మనలోనే ప్రీ స్కూల్ జరపాలి, అది ప్రభుత్వం దీన్ని నడిపించాలి. అంతేకాకుండా ఈరోజు అంగన్వాడీలకు ఇస్తున్న వేతనం అయితేనేమి, అలాగే మీల్స్ మొత్తం అన్నది కూడా అంగన్వాడీ సెంటర్లో నుంచి అంగన్వాడీ జీతాలు వచ్చినా రాకపోయినా కూడా పూర్తి స్థాయిలో అంగన్వాడీ కేంద్రాలు నడిపించుకుని వస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు లాక్డౌన్ కాలం 50 రోజులు అయిపోయిన తర్వాత కార్మికుల సమస్యలు అనేది చాలా తీవ్రం అయిపోతున్నాయి. ఈ లాక్డౌన్ కాలం ముందు ఏదైతే ఆర్థిక చిన్నాభిన్నం అయిందో ఆ చిన్నాభిన్నం నుంచి ఎదుర్కోవడం కోసం కార్మికుల మీద భారాలు వేస్తున్నాం. ముఖ్యంగా 8 గంటల పని విధానం ఏదైతే ఉన్నదో దాన్ని ఇవాళ 12 గంటలు పెంచాలని, ఆ విధంగా మా రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలనేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది. దీన్ని సిఐటీగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒత్తిడి చేస్తుందో దాన్ని తిరస్కరించాలనేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే భవన నిర్మాణం, ఆటో, అలాగే ఈది విక్రయదారులు, ఇతర అసంఘటిత రంగ కార్మికులకు అందరికీ కూడా పనులు లేకుండా వచ్చినుండే పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ కార్మికులకు అందరికీ కూడా 10,000 రూపాయలు వేతనం ఇవ్వాలనేసి, అదేవిధంగా ఈరోజు లాక్డౌన్ కాలానికి వేతనాలు చెల్లించండి అనేసి మోడీ గారు గతంలో ప్రకటించారు. కానీ ఏ యజమాని కూడా ఈరోజు కార్మికులకి, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకి ఎవరికి కూడా వేతనాలు ఇవ్వడం లేదు. కాబట్టి దాన్ని జీవ రూపంలో చేసి కార్మికులకి కంపల్సరిగా వేతనాలు చెల్లించాలనేసి, జీవో ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగ భద్రత, లాక్డౌన్ ఏదైతే ఉందో లాక్డౌన్ కాలం ముందు ఉత్పత్తి ప్రక్రియ మొత్తం పడిపోయి మార్కెట్ వ్యవస్థ కుదేలైపోయింది అనేసి చెప్పి ఇవాళ కొన్ని సంస్థల్లో ఉద్యోగులందరినీ కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ కార్మికులందరినీ కూడా తొలగించకుండా లాక్డౌన్ పేరు చెప్పి దాని ఆ కార్మికులందరినీ కూడా కార్మికులు తొలగించకుండా విధుల్లో కొద్ది తిరిగి కొనసాగించాలనేసి డిమాండ్ చేస్తున్నాం.